గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని స్థానిక సిపిఎం కార్యాలయంలో ఎస్ఎఫ్ఐ నూతన కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్ఎఫ్ఐ జిల్లా సెక్రటరీ భగవాన్ దాస్, సిఐటియు పల్నాడు కార్యదర్శి ఏవూరి గోపాలరావు పాల్గొన్నారు. పిడుగురాళ్లలోని కనీసం అన్ని వసతులు కలిగిన కాలేజీ లేదన్నారు. ఇంతవరకు డిగ్రీ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ఏర్పాటు చేయడం లేదని విమర్శించారు. చదువును కార్పొరేట్ కంపెనీలకు అమ్మేశారంటూ విమర్శించారు. వీరి సమక్షంలోని పిడుగురాళ్ల డివిజన్ ఎస్ఎఫ్ఐ నూతన కమిటీని ఎన్నుకున్నారు. డివిజన్ అధ్యక్షుడిగా అబ్దుల్ రజాక్ ఎన్నికయ్యారు. ఈ సమావేశంలోని పలువురు ఎస్ఎఫ్ఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యాచరణ తీసుకునే దానికోసం హాజరైన మీ అందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. కానీ దానివల్ల మా స్నేహం కోల్పోవడం మా అందరికీ చాలా బాధగా ఉంది అని వాళ్ళు వ్యాఖ్యానించారు. అంటే దేశం కోసం చావటం మా అందరికీ హ్యాపీ. అదేవిధంగా మనం చాలా మంది కుర్రవాళ్ళు బన్నీల మీద ఒక బొమ్మ వేస్తున్నారు, టీషర్ట్ల మీద చెగువేర అనేది కొంతమంది తెలుసు, ఆ పేరు కూడా కొంతమంది తెలియదు. కాకపోతే ఆయన ట్యాగ్, ఆయన రూపం అదంతా కూడా ఎట్లుంటుందంటే ఒక డైనమిక్ వేయడం జరుగుతుంది. దాని కోసం మిమ్మల్ని అందరినీ ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. దీనికోసం వచ్చిన మీ అందరికీ కూడా నా స్వాగత సుమారు తెలియజేస్తున్నా. ఎస్ఎఫ్ఐ అంటే తెలుసా అందరికీ? అందరికీ భారత విద్యార్థి ఫెడరేషన్, భారతదేశంలో ఎక్కువ సభ్యత్వం ఉన్న స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఉంది. అలానే మన రాష్ట్రంలో కూడా రాష్ట్ర కమిటీలు, అలానే జిల్లా కమిటీలు కూడా మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. అలానే పల్నాడు డివిజన్ కమిటీ, మన మండల కమిటీలు, డివిజన్ కమిటీలు కూడా చాలా ఉన్నాయి. మనకి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 17 లక్షల సభ్యత్వం ఉంది మన ఎస్ఎఫ్ఐ సంఘానికి. ఎస్ఎఫ్ఐ యొక్క ఎయిమ్ ఏంటంటే చదువుతూ చదువుకై పోరాడు అనే నినాదంతా మనం ముందుకెళ్తున్నాం. మనం చదువుతా చదువు కోసం తాపత్రయపడే వారికి మనం ఒక దారిని చూపాలి. వాళ్ళ యొక్క సమస్యల్ని పరిష్కరించుకుంటూ వాళ్ళు ఉంటే ఎటువంటి సమస్యలైనా కానివ్వండి, అది కనీస వసతులు, మినిమం కనీస వసతులు కల్పించడానికి మన ఎస్ఎఫ్ఐ ముందుంటే ప్రతి దాంట్లో కూడా సహకారం అందిస్తూ